నమస్కారం. ఈ నెల 22 అంటే ఇంకొక రెండు రోజుల్లో జంబలగిడి పంబ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. పైరసీని ఎంకరేజ్ చేయకుండా, సెల్ ఫోన్లో చూడకుండా థియేటర్లోనే సినిమాను చూడండి. యాక్చువల్గా మను గారిని నా దగ్గరికి ధనరాజు ఒకసారి వేరే రీమేక్ కోసం దేని గురించో పంపించారు. అప్పుడు ఈ జంబలగిడి పంబకు సంబంధించిన పాయింట్ చెప్పడంతో, బాగుంది సార్, దీన్ని నాకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ చేయమనగానే ఆయన టీంతో కూర్చొని చెప్పారు, చాలా బాగుంది. దీనికి సంతోష్ అని ఒక ఆర్టిస్టు ప్రొడ్యూసర్స్తో తరఫున ఒకసారి వచ్చి కలిసి మేము ఇండస్ట్రీలోకి ఓ మంచి సినిమాలు తీసి ఓ స్టాండర్డ్ బ్యానర్ ఒకటి పెడదాం, ఓ స్టాండర్డ్గా మూవ్ అవుదాం అనుకుంటున్నాం అంటే, అన్న నాకు అందరు ఇలానే చెప్తారు, మరి దాని తర్వాత ఏంటంటే, లేదు మేము టెక్నీషియన్స్ని చాలా స్ట్రాంగ్గా పెడతాం అని చెప్పి గోపి సుందర్ గారిని అనుకుంటున్నాం మ్యూజిక్ అంటే, ఓహో అంత ముందులాగానే ఇతను కూడా చెప్తున్నాడు అనుకొని, సరే ఒకసారి గోపి సుందర్ గారిని ఫైనల్ చేసిన తర్వాత కలవడానికి రెండు రోజుల్లో వచ్చి గోపి సుందర్ గారు ఓకే అనగానే అప్పుడు ఊపి వచ్చింది. అంటే అప్పుడు దాకా ఓకేలే మామూలే అనుకున్నాం. దాని తర్వాత సతీష్ ముత్యాల అనే డిఓపిని, రాజీవ్ నాయర్ గారిని ఆయన ఆర్ట్ డైరెక్టర్ గారు, తమిరాజు ఎడిటర్ గారు, ఇలా అంత స్ట్రాంగ్ టీమ్, భాను మాస్టర్ని, రఘు మాస్టరు, ఇలా ఎక్కడ అసలు ఆర్టిస్ట్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ఓ మంచి ప్రొడక్షన్ హౌస్ దొరకటం అనేది ఈ సినిమాకి చాలా ఫెచ్చింగ్. గోపి సుందర్ గారే ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్. దాని తర్వాత జంబలగిడి పంబ అనే టైటిల్ థియేటర్లో వచ్చిన వాళ్ళందరికీ గ్యారెంటీగా కథ నచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము సినిమా చూసాం, చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా బాగుంది సినిమా. కొంచెం అందరూ మీరు ఎవరైనా చూస్తే మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూడకపోతే. ఈ సినిమాలో ఒక లేడీలాగా చేసే ఒక కొత్త అంటే ఆడియన్కి మనం ఒక ఆఫర్, ఒక ఏదన్నా ఒక ఆఫర్ ఇవ్వాలి. ఈ సినిమా ఎందుకు చూడాలనే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటి కొత్తది అంటే, మనం ఇచ్చే ఆఫరు ఒక మేల్ ఫిమేల్ లాగా చేయటం, ఫిమేల్ మేల్ లాగా చేయటం. దీంట్లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మీరు ఏదైతే ఆశించి టికెట్ కొని థియేటర్లోకి వస్తారో 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాం అంటే, స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఎలా ఉందో, షూటింగ్ చేసిన తర్వాత, దాని తర్వాత చూసిన తర్వాత, సెన్సార్ రోల్ చూసిన తర్వాత, ఆప్తమిత్రులు చూసిన తర్వాత, అన్ని ఫీడ్బ్యాక్స్, అన్ని డెవలప్మెంట్స్ చూసి ఇలా చెప్పడం జరుగుతుంది. నో డౌట్ జంబలగిడి పంబ మిమ్మల్ని అందరినీ గ్యారంటీగా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఆర్టిస్ట్గా ఛాలెంజ్ అంటే ఏం లేవు, కానీ ఒక ఆర్టిస్టు తను కొత్తగా ఏదైనా చేసి చూపించడానికి ఒక అవకాశం. దీంట్లో నాకు ఒక అమ్మాయి, నాలో ఒక అమ్మాయి ఉంటే అలా చేయొచ్చు అనేది నాకు నా ముందున్న ఛాలెంజ్. దాన్ని ఆడుతూ పాడుతూ సరదాగా అందరి సజెషన్స్తో, ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన సజెషన్స్తో, లొకేషన్లు సుధగారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా మేము ఒక్కోసారి ఆశ్చర్యం అప్పుడు ఎలా చూస్తాం ఇవన్నీ. అప్పటికి పాపం మేము విలేజ్ ఎపిసోడ్కి వచ్చేసరికి మేజర్ పార్ట్ చేసి షూటింగ్కి వచ్చాం, ఇలా ఇలా చేయాలి అన్నీ వాళ్ళు చెప్పారు. దాంట్లో ఓకే, ఈమె చెప్పినట్టు ఆ సీన్లో మనం అలా చేసాం, కరెక్టే చేసాం, అన్నీ క్యాల్కులేట్ చేసుకున్నాం. ఛాలెంజ్ అమ్మాయితో కొత్త అమ్మాయి ఏముంది అనుకున్నాను. ఫస్ట్ డే అమ్మాయి యాక్టింగ్ చూసిన తర్వాత ఏమితో చేయటం ఛాలెంజ్ అనిపించింది. నిజంగానే అమ్మాయి ఇంతమంది ఆర్టిస్టులో స్కోర్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కిషోర్, వెన్నెల కిషోర్ గారు, ప్రతి ఒక్కళ్ళు, పోసాని మురళీకృష్ణ గారు, తనిఖిల భరణి గారు, రాజేష్, ధనరాజు, ప్రతి ఒక్కటి కథ పరంగా వచ్చే క్యారెక్టర్లు అందరూ చాలా బాగా చేశారు, బాగా కుదిరింది. అంటే ఈ కథలో మన పాత్ర ఏంటి, మనం ఆడియన్స్కి ఏమి ఇస్తాం, కొత్తగా ఏం చెప్తాం, కంటెంట్ కొత్తగా చెప్తున్నావా, యాక్టింగ్ వైజ్ కొత్తగా ఇస్తున్నావా, ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఇస్తున్నావా, ఏదో స్పెషాలిటీ లేకపోతే తీసుకోలేం. ఆ బేసిస్తోనే వినగానే కథ వినేటప్పుడు నాకు ఇది సెట్ అవుద్దా, నాకు మించుందా, అవును కథే స్ట్రాంగ్గా ఉంది అనుకున్నప్పుడే చేస్తాం. యాక్సిడెంటల్గా అంటే చెప్పిన కథ వెంటమే తప్పితే అతను అంతకుముందు ఏం చేశాడు అనేది సెకండరీ. మను గారు కూడా జంబలగిడి పంబ ముందు ఒక సినిమా చేశారు. ఆయన ఆ సినిమా ఎందుకు చేశాడు, దాంట్లో ఎలా చేశాడు, ఏం చూడలేదు, కథ చెప్పాడు, చెప్పిన విధానం బాగుంది, ఆయనలో కాన్ఫిడెన్స్ నచ్చింది. అలానే మిగతా వాళ్ళు ఎవరన్నా కథ చెప్తున్నప్పుడు కథ బాగుంది అంతే, దాని తర్వాత
కొత్త పాత అనేది ఏమి లేదు. ఎందుకంటే ఇది టీమ్ ఎఫర్ట్, 24 క్రాఫ్ట్స్ కలిసి అందరు స్ట్రాంగ్గా కలిసి అన్ని వైపుల నుంచి చేస్తాం కాబట్టి మెయిన్ అందరం కలిసి చేసేది ఒకటి స్ట్రాంగ్గా ఉంటే చాలు అనుకుంటున్నాను. ప్రతిదీ అన్ని చాయిస్లు, ప్రతిదానికి ఆప్షన్స్ లేవు. ఈ షూటింగ్ పలానా ఇంట్లో చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆ ఇంట్లోనే, ఈ విలేజ్ ఎపిసోడ్ పలానా ఊర్లో, ఇంటీరియర్ పలానా ఇంట్లో చేస్తే బాగుంటుంది అవును ఇక్కడే. దేనికి అసలు వెనకాడకుండా, అసలు శ్రీనివాస రెడ్డి ఏంటి, ఆయనతో సినిమా చేస్తే లాస్ట్ సినిమాలు ఎలా ఆడాయి, వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చి, ఇలాంటి ఎంక్వైరీలు ఇలాంటి ఏమీ లేకుండా కథను నమ్ముకొని ఈ కథకి అన్నీ కుదిరితే బాగుంటాయి. గోపి సుందర్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇచ్చినప్పుడే అర్థమైపోతుంది మనకి. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ వాళ్ళకి సినిమాల మీద గ్రిప్ ఉంది, అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. వాళ్ళకి బయ్యర్స్కి ఎలాంటి సినిమా కావాలి, వాళ్ళు ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనతో, అంటే ఇలాంటి సినిమా అయితే బాగా ఆడుద్దని వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు అంతకుముందు కొన్న ఇది కాబట్టి, వాళ్ళు బాగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో బాగా అనుభవం ఉంది కాబట్టి, అందుకే సినిమాలో కూడా విన్నంతసేపు వాళ్ళు విని ఎంటర్టైన్మెంట్ ఇది బాగుంది, దీనికి ఈ పాట బాగుంది. అందుకే ప్రమోషనల్ సాంగ్ కూడా ప్రత్యేకంగా 2 రోజులు షూట్ చేసి మళ్ళీ అందరు ఆర్టిస్టులు డేట్ తీసుకొని అద్భుతమైన పాట చేశారు. వాళ్ళు నమ్మకం అక్కడే రిలీజ్ చేయగానే ఆ పాట జనాల్లోకి ఎలా వెళ్ళింది, యూట్యూబ్లో ఎంతమంది చూశారు, దాని కింద కామెంట్సు, ప్రతి కామెంట్కి వాళ్ళు, ప్రతి శివం సెల్లైట్స్ వాళ్ళు ప్రతి దానికి ఒక రిప్లై, ఒకడు ఎవరన్నా ఒకళ్ళు పొరపాటున ఏదన్నా ఇస్తే దానికి క్లారిఫికేషన్ ఇవ్వటం, నీకు అవసరమా ఈ డ్యాన్సులు అవసరమా అని ఎవరో ఒక అతను పెడితే నాకు కాదు క్యారెక్టర్కి అవసరం అని నేను పెట్టడం, ఇలా ప్రతి ఒక్కళ్ళకి టచ్లో ఉంటూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఈ సినిమా రేపు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నిజంగానే సాటిస్ఫై చేస్తాను వాళ్ళు నమ్మేటట్టు సినిమాని ముందుకు తీసుకెళ్లారు. యాక్చువల్గా మనం జనరల్గా యాక్ట్ చేస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, దాంట్లో హీరోలు కొంతమంది లేడీ క్యారెక్టర్లు చేసినప్పుడు ఒకవేళ అది మనకు వస్తే ఎలా ఉంటుందని అప్పుడు అనుకుంటాం, తప్పితే నిజంగా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేసినప్పుడు అది మరీ లేఖితనంగా లేదు, బాగుంది, పద్ధతిగా ఉంది, పద్ధతి తప్పి మీటర్ దాటి లేదు అనుకున్నంతవరకు హ్యాపీ. అది వెళ్లకుండా, మీటర్ దాటి వెళ్లకుండా డైరెక్టర్ ఏదన్నా ఒకసారి 2-3 సార్లు నేను ఏమన్నా ఎక్స్ట్రా చేసినా కానీ ఈ సిచ్యువేషన్లో ఇది అవసరం సార్, ఇక్కడ ఇలా టోన్ డౌన్ చేద్దామని 2-3 సార్లు చెప్పారు అంతే, మిగతా అంతా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఏ సినిమా? నైటీ సీన్ ఒకసారి నైటీ సీన్ ఉందనగా ఇంట్లో నైటీ వేసుకొని చూసుకున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళందరూ సరదాగా గడిపించారు, చాలా ఫ్రీగా ఉంటుంది. నిజంగా మనకి అవకాశం ఉంటే అందరూ మనం లుంగీలు కట్టుకునే బదులు నైట్ హ్యాపీగా నైటీ వేసుకొని పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది, అసలు చాలా సుఖం. చిన్న స్కర్ట్ ఇచ్చారు అని 2 రోజులు అయితే ఎంత సుఖంగా ఉందంటే నాకు. ఓన్లీ లొకేషన్లోకి, క్యారవాన్లో దిగి లొకేషన్కి వెళ్ళడానికి వాళ్ళు చూసినప్పుడు ఇబ్బంది తప్పితే హ్యాపీ కూర్చున్నా కానీ నడిచినా కానీ ఫ్రీగా హ్యాపీగా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.